ఈరోజు మనం ఇన్ అండ్ యాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ అండ్ యాంగ్లో అసలు మనం యాక్యుపంక్చర్ ప్రకారం రోగాలు రావటానికి కారణం ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేద ప్రకారం కఫం, పిత్తం, వాతం ఎలాగనో అలాగనే మన యాక్యుపంక్చర్ ప్రకారం కూడా ఐదు కారణాలు ఉంటాయి. ఈ ఐదు కారణాలు ఒక యాక్యుపంక్చర్ డాక్టరు పేషెంట్ని కానీ రోగిని కానీ పరీక్షించి కనుక్కోగలిగితే 100% ఎలాంటి రోగమైనా మనం తగ్గించుకోవచ్చు. ఐదు కారణాలు ఏందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే డెఫిషియన్సీ ఆఫ్ యాంగ్, అంటే మన శరీరంలో యాంగ్ అనేది తగ్గటం. తర్వాత డెఫిషియన్సీ ఆఫ్ ఇన్, తర్వాత మన శరీరంలో ఇన్ తగ్గటం. తర్వాత మన శరీరంలో ఎక్సెస్ యాంగ్, అంటే మన శరీరంలో యాంగ్ పెరగటం. తర్వాత ఎక్సెస్ ఇన్, మన శరీరంలో ఇన్ పెరగటం. తర్వాత డెఫిషియన్సీ ఆఫ్ ఇన్ అండ్ యాంగ్. ఈ ఐదు కండిషన్లోనే ఏ రోగాలైనా వస్తాయి. ఈరోజు నేను ఎంతోమంది మన తెలుగు ప్రజలు, తెలంగాణ ఆంధ్రాలో కొన్ని లక్షల మంది నిద్రపడతలేదు, నిద్ర పట్టక నిద్ర గోళీలు వాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల ఎన్నో రోగాలు వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ నేను ఒక ఛాలెంజ్ చేసి చెప్పగలను, అదేంది, ఎక్సెస్ ఇన్ డెఫిషియన్సీ లేదంటే యాంగ్ ఎక్సెస్. చూడండి, ఇన్ను 50% ఉండాలా, యాంగ్ 50% ఉండాలా. ఒకవేళ ఇన్ను పెరిగిందనుకో యాంగ్ తగ్గుతుంది, యాంగ్ తగ్గితే ఇన్ను పెరుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ రెస్ట్లెస్ జీవితంలో ఎంతోమంది బాగా బ్రెయిన్ యూజ్ చేసి రెస్ట్లెస్ ఉండి బ్రెయిన్ బాగా వేడెక్కిపోయి ఏమవుతుంది, నిద్రపడతలేదు. అప్పుడు మనం ఏం చేయాలి, వేడెక్కినప్పుడు వేడిని ఆఫ్ చేసి కూల్ని పెంచాలి, వేడి ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలా చేసి ఎంతోమందిని మనం అద్భుతంగా ఒక 5 సంవత్సరాల నుండి నిద్రపట్టని వాళ్ళం కూడా నిద్ర తగ్గేలాగా చేయొచ్చు. అట మన శరీరంలో వాపులు వచ్చినాయి, వాపులకి మనం ఏం చేస్తాం, ఇంగ్లీష్ మందులు వాడతాం, దాని కిడ్నీ మీద పడితే. అలా కాకుండా మనకి ఇన్ ఎక్సెస్ అయిందనుకో, నీరు పెరిగినట్లు మనం యాంగ్ పెంచినానుకో ఆటోమేటిక్ తగ్గుతుంది. సరే, దీన్ని ఇంకా లోతుగా నేర్చుకోవాలనుకో, మనకి అది మెటల్లో ఎక్సెస్ అయిందా, ఫైర్లో ఎక్సెస్ అయిందా, లేకుంటే ఎర్త్లో ఎర్త్ ఎలిమెంట్లో ఎక్సెస్ అయిందా, వుడ్లో అయిందా, లేకుంటే కిడ్నీలో అయిందా, వాటర్లో అయిందా అని తెలుసుకోవాలనుకుంటే మనము ఇంకా డెప్త్ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇన్ని ఎక్సెస్ ఉంటే మనకి ఎలాంటి కండిషన్ మన శరీరంలో ఉంటుంది, లేకుంటే ఇన్ని డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి కండిషన్ ఉంటుంది అనేది మనం ముందు వీడియోలో నేర్చుకుందాం. కానీ నేను ఒక మాట చెప్తున్నా, ఇన్ అండ్ యాంగ్ ఈ ఫైవ్ నేను చెప్పిన ఈ ఐదు రకాల మన శరీరంలో కనుక్కోగలిగితే ఎలాంటి సమస్య అన్నా సులువుగా మనం పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సబ్జెక్టు కూడా యాక్యుపంక్చర్ డాక్టర్లకి, సుజోక్ నేర్చుకున్న వాళ్ళకి, థెరపీస్ నేర్చుకున్న వాళ్ళకి అద్భుతంగా యూజ్ అవుతుందని నా మనవి. నమస్కారం.